चित्तूर जिल्ला पालमनेरु मंडलम बोम्मिदोड्डी नीलकुंट ग्रामाल्लो सुमारु 700 कुटुंबालु निवसिस्तुन्नायि। 3 संवत्सराल क्रितं ग्रामस्थुलु दाहं तीर्चडं कोसं प्रभुत्व निधुलतो बोरु वेसि ग्रामस्थुलु दाहं तीर्चिंदि प्रभुत्वं। ఆ గ్రామంలో గవర్నమెంట్ వారు వేసిన బోరుకు కూతవేటు దూరంలో బాలరాజు అనే వ్యక్తి తన ఇంటి అవసరాల నిమిత్తం అని బోరు వేసుకుని అత్యాశతో పగలు రాత్రి తేడా లేకుండా రోజుకు 20 ట్రాక్టర్లు 10 లారీలతో నీటిని అమ్ముకుంటున్నాడని అందువల్ల ఊరు బోరులో నీళ్లు తగ్గిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। పెద్ద బోరు వేస్తే చిన్న చిన్న బోర్లకు నీళ్లు రాక ఎండిపోయే పరిస్థితి వస్తే తమ పరిస్థితి ఏంటి అని గ్రామస్తులు వాపోయారు। ఇదే విషయమై మున్సిపల్ అధికారులకు మరియు మండల తహసీల్దారుకు ఊరు ప్రజలు ఒక ఆర్జీలో సుమారు 70 మందికి పైగా సంతకాల సేకరణ చేసి పై విషయాన్ని తెలియజేశామని తమకు న్యాయం చేయాల్సిందిగా వారు ఊరు బోరు దగ్గర ధర్నాకు దిగారు గ్రామ ప్రజలు। మేము అగ్రికల్చర్ గోల్డ్ కంటిన్యూ గా చేస్తున్నాము। ఇప్పుడు 1 ఇయర్ ఇంకా అది ఎండిపోయి ఇప్పుడు వానికి పచ్చగా వస్తుంది। ఇతను బోరేయ బాలరాజ్ అనే వ్యక్తి బోరేయడం వల్ల మాకు నీళ్లు బొత్తిగా రావడం లేదు, ఏ మాత్రం రావడం లేదు। 24 అవర్స్ ట్రాక్టర్లు లారీలు పెట్టేసిండాడు అబ్బా। మేము అడిగిన దానికి కూడా మా పైన కూడా దౌర్జన్యం చేస్తున్నారు కానీ మేము పట్టించుకోలేదు। వాళ్ళు ఇది వాళ్ళకి తీసి వదిలేస్తున్నాము। ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా తోలుతున్నాడు, మాకు ఇబ్బంది। నైట్లలో బండ్ల సౌండ్ ఎవరంటే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు। కరోనా టైంలో కూడా ఎక్కువ ప్రాబ్లం అది। సింగిల్ ఫేస్ లో 24 అవర్స్ తోలుతున్నారు। పర్మిషన్ ఇచ్చారు అధికారులు దానికి? అది ఇవ్వడం లేదు। 3 పేస్ అయితే వాళ్ళు ఇవ్వలేదు ఇవ్వడం అంటే పర్మిషన్ ఇవ్వకుండానే 3 పేస్ తోలుతున్నారు। సింగిల్ పేస్ తోలుతున్నారు। సింగిల్ పేస్ మోటార్ వేసుకొని తోలుతారు నీళ్ళు। ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నుంచి మేము ఈ ఊర్లో రెండు ఊర్లు తాగుతున్నాము। ఇప్పుడు వచ్చేసి ఒక 2-3 ఏళ్ళ నుంచి ఇక్కడ నీళ్ళు రావడం లేదు। ఎందుకు రావడం లేదంటే పక్కన అతను బాలరాజు నా వ్యక్తి బోర్ వేసినాడు, అప్పటి నుంచి ఇక్కడ నీళ్ళు రావడం లేదు చాలా ఇబ్బంది అవుతుంది। నీళ్ళు కొనుక్కో తాగే పరిస్థితి అవుతుంది, మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు। రెండు ఊర్లు కూడా వచ్చేసి క్యాన్ వాటర్ కొనుక్కొని తాగుతున్నాం, తాగే నీళ్ళు లేవు, తాగే నీళ్ళు పరిస్థితి లేదు। దయచేసి మాకు న్యాయం చేయండి। పర్మిషన్ లేకుండా 24 అవర్స్ వాటర్ తొలగుతూ మాకు తాగేదానికి నీళ్ళు లేకుండా ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి ఇకనైనా అధికారులు దయచేసి మాకు డ్యాన్ చేస్తుందని కోరుతున్నాం। బోర్ వేసినాక నీళ్ళు కొంటే నీళ్ళు రాలే, తాగే నీళ్ళు ఎందుకు చేయండి? ముందుగా ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాలేదు? ముందు వచ్చినాయి ఇప్పుడు బోర్ వేసినాక రాలేదు నీళ్ళు? ఎవరు వేసినారు దీనికి? బాలరాజు బోర్ వేసినాక 24 అవర్స్ నేను తోలుతున్నాను। నా పేరు నాగరాజు, మేము మంచినీళ్ళ కొట్లో ఉండేది, కాకపోతే ఇక్కడ 300 కుటుంబాలు నీళ్ళు తాగేది బోరులో మంచినీళ్ళలో। ఇప్పుడు నేను ఇప్పేసి 3 సంవత్సరాలు అయింది బోర్ తీసేసి, అక్కడ బాలరాజు అనేసి బోర్ ఇవ్వని వేసినాం, లైసెన్స్ లే ఇంటికి వేసుకున్నారు, అతను ఇంటికి వేసుకొని ఇప్పుడు నీళ్ళు తోలుకున్న వల్ల ఈ బోరు నీళ్ళలో నిలిచిపోయింది। అప్పటి నుంచి ఎవరు పట్టించుకోవటం లేదు, మేము అప్పుడే లోకనాథం బోరులో నీళ్ళు ఎక్కువ మొత్తం మేము మా ఊరిలో అక్కడ వచ్చి నీళ్ళు తక్కువ, వాళ్ళ కొసు నీళ్ళు లేకుండా కూడా మేము పట్టుకొని పోతా ఉంటుంది, కాకపోతే ఇప్పుడు పక్కలో కూడా మళ్ళీ బోర్ వేయాలనేసి ఇప్పుడు దీంట్లో ఆచారం చేసేటప్పుడు అక్కడ పక్కలో బోర్ వేసి తోలుకోవాలో అమ్ముకోవాలో నీళ్ళు అనేసి వాళ్ళు తోలుకుంటున్నారు అమ్ముకుంటున్నారు। అప్పటి నుండి మేము ఇప్పుడు వారం దినాలు నుంచి ఇదే మాకు సమస్య, మేము రావటము ఊర్లో రావటము చెప్పటము వాళ్ళు నిలబడము మళ్ళీ నైట్కి నైట్ మాట్లాడుకోవటము, దీని గురించి అధికారులు ఎవరు పట్టించుకోవటం లేదు ఏమి, వాళ్ళ మాటే వాళ్ళు ఇదే మేము వస్తారయ్యా మేము చెప్పుకుంటే అద్దె వేస్తారు ఇద్దె వస్తారంటారు, ఎవరు వచ్చేటప్పుడు రావటం లేదు ఇక్కడికి। దయచేసి దానివల్ల మాకు ప్రాబ్లం లేకుండా ఈ ఆ నీళ్లు తోలుకుండే ఇది లేకుండా బాలరాజు నీళ్లు తోలనికన్నా నిలిపేయండి, వాళ్ళ ఇంటికి బోర్ వేసుకున్నారు కదా ఇంటి వరకు వాడుకోవాలా, అమ్ముకునేదానికి ఎవరు ఇచ్చినారు అధికారిమా? 24 గంటలు తోలేదు, నైట్ కానీ పొగలు కానీ ఇప్పుడు కానీ తోలుకుంటానే ఉండేది అని దానివల్ల మేము చెప్తాను ఆ బోర్ నిలిపేసి ఈ బోర్ని దయచేసి బిగించి మా 300 కుటుంబాలను కాపాడాలని మేము కోరుకుంటున్నాము।